హాయ్, హలో, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ హరిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహితాస్ క్రియేషన్. మా కాశీ యాత్రలో డే 3, ఇది వ్లాగ్. డే 3 మేము ప్రయాగ్రాజ్ వెళ్ళాము. కాశీలో మార్నింగ్ 10 ఆ టైంకి స్టార్ట్ అయ్యాము. డే 3 ఎర్లీ మార్నింగ్, చాలా టైం ఉంది. మళ్ళీ చాలామంది కాశీ విశ్వనాథుని దర్శనానికి వెళ్ళారు. ఆ రోజు సోమవారం కూడా వచ్చింది, కానీ మేము వెళ్ళలేదు. మా డే 2 వ్లాగ్ చూస్తే మేము ఎందుకు వెళ్ళలేదో అర్థమవుతుంది. మా ఫ్యామిలీ వరకే మణికర్ణిక ఘాట్కి వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యి 2 అవర్స్ దారి తప్పిపోయి అక్కడక్కడే నడిచాము. దానివల్ల ఫుల్ టైర్డ్ అయిపోయాము, అందుకే నెక్స్ట్ డే లెగలేకపోయాము మేమైతే. అలా డే 2 కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు డే 3లో ఇంకా 10 ఆ టైంకి కాశీలో స్టార్ట్ అయ్యాము. మేము మొత్తం 63 మంది వెళ్ళామని చెప్పాము కదా, అందుకే మేము ఒక టూరిస్ట్ బస్సు, ఒక టెంపో, మొత్తం 2 మాట్లాడుకొని ప్రయాగ్రాజ్ స్టార్ట్ అయ్యాం. ప్రయాగ్రాజ్కి కాశీ నుండి 120 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. ప్రయాగ్రాజ్ అన్న అలహాబాద్ అన్న ఒకటే. ఫస్ట్ ప్రయాగ్రాజ్ అనేది ఉండేది, తర్వాత దాన్ని అక్బర్ అలహాబాద్గా మార్చారు. మళ్ళీ ఇప్పుడు అలహాబాద్ని ప్రయాగ్రాజ్ అని చేశారు, 2 ఒకటే. మేము ప్రయాగ్రాజ్లో త్రివేణి సంగమానికి వచ్చాము. ప్రయాగ్ అంటే సంగమం అని అర్థం, ప్రయాగ్రాజ్ అంటే సంగమాలకు రాజు అని అర్థం. త్రివేణి సంగమం అనేది 3 నదుల కలయిక. 3 అంటే 3, వేణి అంటే నది అని అర్థం. ఇక్కడ స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోయి పూర్వజన్మ నుండి విముక్తి లభిస్తుందని నమ్ముతారు. మనకి ఎన్నో త్రివేణి సంగమాలు ఉన్నాయి, కానీ వాటన్నింటిలో ఈ ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం ఎంతో పవిత్రంగా భావిస్తారు. సృష్టికర్త అయిన బ్రహ్మ ప్రపంచాన్ని సృష్టించిన తర్వాత మొట్టమొదటి యాగం ఇక్కడే చేశారని నమ్ముతారు. ఈ త్రివేణి సంగమంలో ఎంతో పవిత్రమైన గంగా, యమున, సరస్వతి నదులు కలుస్తాయి. ఇక్కడ గంగానది నీరు మట్టి రంగులో ఉంటుంది, యమునా నది నీరు ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది, సరస్వతి నది అంతర్వాహినిగా ఉంటుంది. ఈ పిక్చర్లో మీకు త్రివేణి సంగమం క్లియర్గా తెలుస్తుంది. ఈ ప్రయాగ్రాజ్లో ఇంకో ప్రత్యేకత ఉంది, ఇక్కడ 2 రకాల దానాలు ఉంటాయి, పిండదానం, వేణిదానం. పిండదానం చేసిన వారు వేణిదానం చేయకూడదు, వేణిదానం చేసిన వారు పిండదానం చేయకూడదు. వేణిదానం అంటే ఏంటో సింపుల్గా చూతాను. వేణిదానం ఇక్కడ మాత్రమే చేస్తారు, ఇంకా మన దేశంలో ఇంకెక్కడా చేయరు. ఒకసారి వేణిదానం చేసిన వారు మళ్ళీ జీవితంలో ఇంకోసారి చేయకూడదు. ఇది దంపతులు ఇద్దరు కలిసి చేసే పూజ. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే దంపతులు మరొకసారి వివాహం చేసుకోవడం. ఈ పూజలో భార్యని భర్త ఒడిలో కూర్చోబెట్టుకుని భార్య యొక్క వెంట్రుకలు చివర్లు కత్తిరించి అవి నదిలో కలుపుతారంట. ఆ వెంట్రుకలు నదిలో తేలకుండా మునుగుతాయని చెబుతారు. ఈ వేణిదానం ప్రాసెస్ అంతా 45 నిమిషాలు పడుతుంది. మేమైతే ఈ పూజ చేయించుకోలేదు. ఇది చేయించుకున్న తర్వాత త్రివేణి సంగమంలో స్నానం చేయాలి. మూడు నదులు కలిసే చోట నదిపై మధ్యలో చెక్కతో ఒక ప్లాట్ఫామ్ లా నిర్మిస్తారు, అక్కడనే స్నానం చేయాలి. మనల్ని బోటులో తీసుకెళ్తారు, అలాగే అక్కడ 2 బోటుల మధ్యలో ఆ ప్లాట్ఫామ్ నిర్మిస్తారు. ఆ ప్లాట్ఫామ్ లో మనం దిగి 3 మునకలు మునికి స్నానం చేసి పైకి రావాలి. వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు, టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు. ఇలా బోట్లో వెళ్ళి స్నానం చేయడానికి పర్ హెడ్ 300 అవుద్ది. ఇక్కడ చూస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది ఆ ప్లాట్ఫామ్ అనేది ఎలా నిర్మించారు, అక్కడ ఎలా స్నానం చేస్తున్నారు అనేది ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రయాగ్రాజ్ కోట. ఈ కోట అశోకుడు నిర్మించారు, తర్వాత దీన్ని అక్బర్ డెవలప్ చేశారు. ఈ కోట లోపల వరకు ఎలో చేయరు, కొంతవరకు ఎలో చేస్తారు. అక్కడ అక్షయవట్ అనే వృక్షం ఉంటుంది, అంతవరకు ఎలో చేస్తారు.
అక్షయ అంటే నాశనం లేనిది, మరణం లేనిది అని అర్థం. అయోధ్య నుండి సీతారాములు వనవాసానికి వచ్చినప్పుడు ప్రయాగరాజులో ఇక్కడే ఆగారు. అందుకే ఈ మర్రిచెట్టుకి అంత ప్రాముఖ్యత. ఇప్పుడు శక్తిపీఠాలలో ఒకటైన మాధవేశ్వరి శక్తిపీఠం చూద్దాం. ఇక్కడ అమ్మవారు అదృశ్య రూపంలో ఉంటారు. ఈ అమ్మవారిని ఆలోపి అమ్మవారు, ఆలోపి శాంకరీదేవి అని కూడా పిలుస్తారు. ఇక్కడ సతీదేవి యొక్క చేతి వేళ్లు పడ్డాయి. ఇక్కడ అమ్మవారిది విగ్రహం గాని బొమ్మ గాని ఏమీ ఉండవు. ఇదే అమ్మవారి గర్భగుడి. ఇక్కడ చీరలతో స్తంభంలాగా కట్టి దానికి చిన్న ఉయ్యాల కట్టారు. ఆ ఉయ్యాలలో ఉంటారు అమ్మవారు. ఆ ఉయ్యాలలో అమ్మవారు అదృశ్య రూపంలో ఉంటారని నమ్ముతారు భక్తులు ఇక్కడ. ఈ ఆలయం వద్దనే చాలా షాప్స్ ఉన్నాయి. బ్యాంగిల్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఇప్పుడు ఇంకా బడా హనుమాన్ దేవాలయం చూద్దాం. పేరులోనే ఉంది కదా బడా అని, అంటే పెద్ద విగ్రహం ఉంటుంది హనుమాన్ది, కానీ శయన భంగిమలో ఉంటాడు. మేము వెళ్ళేసరికి క్యూ ఆపేశారు. అక్కడ లోపల స్వామివారికి హారతులు ఇస్తున్నారు. ఈయనే బడా హనుమాన్, దర్శించుకోండి. శయన భంగిమలో ఉన్నారు ఇక్కడ. ఈ బడా హనుమాన్ దేవాలయంలోనే సీతారామ లక్ష్మణులు కూడా ఉన్నారు. ఆంజనేయ స్వామి ఎక్కడుంటే రాముడు అక్కడ ఉంటాడు, రాముడు ఎక్కడుంటే ఆంజనేయ స్వామి అక్కడ ఉంటారు కదా. ఇది నాగవాసుకి ఆలయం. వాసుకి అనేది శివుని మెడలో ఉండే సర్పం. క్షీరసాగర మదనంలో మేరు పర్వతానికి ఒక సర్పాన్ని తాడులా కట్టి చిలికారు కదా, ఆ సర్పమే వాసుకి. అలా క్షీరసాగర మదనం చేసేటప్పుడు వాసుకి శరీరానికి గాయాలయ్యాయి. అప్పుడు విష్ణుమూర్తి ప్రయాగరాజు వద్ద ఉన్న సరస్వతి నదిలో స్నానం చేసి విశ్రాంతి తీసుకోమని చెప్పారంట. అలా కొద్ది కాలం ఉండి గాయాలు మానిన తర్వాత తన లోకానికి వెళ్ళిపోయిందంట వాసుకి. నాగవాసుకిని దర్శించుకోండి. భరద్వాజ ఆశ్రమం ఇది. ఈ ఆశ్రమంలో సీతారామ లక్ష్మణులు కొద్ది రోజులు ఆశ్రయం పొందారు. తర్వాత భరద్వాజ మహర్షి సూచన మేరకు చిత్రకూట వెళ్లారని చెబుతారు వనవాసానికి. నెక్స్ట్ వీడియోలో చిత్రకూట చూద్దురు గాని. ఇది ఆనంద భవన్. భరద్వాజ ఆశ్రమం నుండి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇది నెహ్రూ గారి ఇల్లు. ఈ ఇంటిలోనే ఇందిరాగాంధీ గారు పుట్టారు. ఇప్పుడు ఈ ఇల్లుని మ్యూజియంగా మార్చారంట. మేమైతే చూడలేదు, మీకు కుదిరితే గనక చూడండి. ఈ ప్రయాగరాజులు ఇప్పుడు చూపించినవన్నీ చూడడానికి ఒక రోజు సరిపోతుంది. ఇలా మా డే 3 అనేది కాశీయాత్రలో కంప్లీట్ అయ్యింది. డే 4 మేము చిత్రకూట వెళ్ళాము. ఆ వీడియో కూడా నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను, మిస్ కాకండి.
ప్రయాగరాజులో ఏమేమి చూడాలి, ఏమేమి పూజలు చేయించుకోవాలి అనేది మీకు ఒక ఐడియా వచ్చే ఉంటుంది నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వల్ల. నేను ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.